నవంబర్ 15 మీ పుట్టినరోజు ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మన అందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూ ప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకు ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈ రోజున మీతో పాటు ఇంకెవరు పుట్టారనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నందుకు ఆనందపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. విద్యా సిన్హా. నటులు అమోల్ పాలేకర్, దినేష్ ఠాకూర్ల మధ్య ప్రేమ ఎవరికి పంచాలో సందిగ్ధంలో పడిన కాలేజీ విద్యార్థినిగా బాసు చటర్జీ దర్శకత్వం వహించిన రజనీగంధ చిత్రంలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన నటి విద్యా సిన్హా. ఆమెకు రజనీగంధ సినిమా తొలి చిత్రం కావడం ఒక విశేషమైతే, తరువాతి సంవత్సరం బిఆర్ చోప్రా బసు చటర్జీ దర్శకత్వం సమర్పించిన చోటీ సి బాత్ కూడా హిట్ కావడంతో విద్యా సిన్హా పేరు పెద్ద నటీమణుల జాబితాలో చేరిపోయింది. విద్యా సిన్హా పుట్టింది 15 నవంబర్ 1947 బొంబాయిలో. తండ్రి ప్రతాప్ ఏరానా హిందీ చలనచిత్ర రచయిత, నిర్మాత. విద్యా సిన్హా టీనేజ్ వయసులో మోడల్ గా పనిచేసింది, మిస్ బాంబేగా ఎన్నికైంది. కొన్ని సౌందర్య ఉత్పత్తులకు మోడలింగ్ చేసి మొదట రాజా కాకా అనే సినిమాలో విద్యా హీరోయిన్ గా నటించింది. అయితే అదే సంవత్సరం విడుదలైన బాసు చటర్జీ చిత్రం రజనీగంధ విద్యా సిన్హాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చోటీ సి బాత్, మేరా జీవన్, ఇన్కార్, ముక్తి, పతి పత్ని ఔర్ ఓ, మీరా స్వయంవర్, సబూత్, ప్యారా దుష్మన్, లవ్ స్టోరీ, ఫ్లాట్ నెంబర్ 5, జోష్ లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వివాహితగా బాలీవుడ్ లో హీరోయిన్ గా ప్రవేశించిన విద్యా సిన్హా 1986 చలనచిత్ర నటనకు స్వస్తి చెప్పి ఆస్ట్రేలియా వెళ్లిపోయింది. కొంతకాలానికి తిరిగి వచ్చిన ఆమె 2000 నుంచి బుల్లితెర మీద ప్రత్యక్షమైన బహురాణి, హమ్దో హైనా, భాబి, కావ్యాంజలి వంటి ధారావాహికల్లో నటిస్తూ వదినగా దాదీమాగా మంచి పేరు తెచ్చుకుంది. సానియా మిర్జా. సానియా మిర్జా భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి. ప్రస్తుతం ఆమె మహిళల డబుల్స్ లో నెంబర్ 1 ర్యాంక్ పొందిన క్రీడాకారిణి. 2003 నుండి 2013లో సింగిల్స్ నుండి విరమణ తీసుకునేదాకా విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్రకారం భారతదేశంలో సింగిల్స్ డబుల్స్ విభాగాల్లో నెంబర్ 1 క్రీడాకారిణిగా తన హవా కొనసాగించింది. ఆమె సింగిల్స్ కెరియర్లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ సాధించిన మర్చినా, హంగిస్, డినారా, సఫీనా వంటి క్రీడాకారులపై అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. 2007లో సింగిల్స్ లో ప్రపంచ వ్యాప్తంగా 27వ ర్యాంకులో నిలిచారు. భారతదేశం నుంచి అత్యధిక ర్యాంకింగ్ కలిగిన మహిళా క్రీడాకారిణిగా ప్రసిద్ధి చెందారు ఆమె. మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ లను 6 టైటిల్స్ గెలుచుకున్నారు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఆఫ్రా ఆసియా క్రీడల్లో ఆమె 14 పతకాలను సాధించారు. అందులో 6 బంగారు పతకాలు ఉన్నాయి. అక్టోబర్ 2005లో టైమ్ పత్రిక సానియాను హీరోస్ ఆఫ్ ఆసియాగా పేర్కొంది. ది ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఆమెను విమెన్ హూ మేట్ ఇండియా ప్రౌడ్ జాబితాలో చేర్చింది. సానియాకు 2004లో అర్జున అవార్డ్, 2006లో పద్మశ్రీ, 2015 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న లభించాయి. తెన్నీటి హేమలత. తెన్నీటి హేమలత. లతగా ప్రసిద్ధి చెందిన తెన్నేటి హేమలత విజయవాడకు చెందిన నవలా రచయిత్రి. ద్రౌపది అంతరంగాన్ని స్త్రీ కోణంలో చూపుతూ పాంచాలి పేరుతో ఒక నవలను వ్రాశారు. 70వ దశకం 80వ దశకంలలో ఈవిడ సాహిత్యంపై ఎన్నో చర్చలు జరిగాయి. ఈవిడ రాసిన రామాయణ విషవృక్ష ఖండన ప్రసిద్ధి రచన. ఈవిడ 1935 నవంబర్ 15న విజయవాడలో
నిభానపూడి విశాలాక్షి నారాయణరావు దంపతులకు జన్మించారు. ఆమెకు జానకి రామకృష్ణ విని హేమలత అని నామకరణం చేశారు. 5వ తరగతి వరకు బడిలో చదువుకుని ఆ పైన తెలుగు సంస్కృతం ఆంగ్లం ఇంటి వద్దనే చదువుకున్నారు. 9వ ఏట ఆమెకు తెన్నేటి అచ్యుత్ రామయ్యతో వివాహం జరిగింది. 1955లో విజయవాడలోని ఆకాశవాణి కేంద్రం నుండి అనౌన్సర్గా ఈవిడ ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. మొదట్లో రేడియో నాటకాల్లో పనిచేసి ఆపై సినిమాల్లో కూడా నటించి మాటలు రాయడం మొదలుపెట్టారు. ఈవిడ మొదటి రేడియో నాటకం శిలా హృదయం ఇది 1952లో డెక్కన్ రేడియోలో ప్రసారం చేశారు. ఈమె మంగళంపల్లి బాలమురళీకృష్ణ అభిమాని. ఆయన సంగీతం కూర్చిన కొన్ని రాగాలకు సాహిత్య రచన కూడా చేశారు. లత తన నవల గాలి పడగలు నీటి బుడుగలలో వేషరుద్రుపర బతుకు చిత్రీకరించారు. 1980లో ఈమె రామాయణ విషవృక్ష ఖండన అనే పుస్తకాన్ని రంగనాయకమ్మ రామాయణ విషవృక్షానికి విమర్శా గ్రంథంగా వ్రాశారు. రామాయణ విషవృక్షం కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షానికి విమర్శ అని కొందరి వాదన. ఆవిడ 105 నవలలు 700 రేడియో నాటకాలు 100 చిన్ని కథలు 10 రంగస్థల నాటకాలు 5 సంపుటాల సాహిత్య వ్యాసాలు 2 సంపుటాల సాహిత్య విమర్శలు 1 సంపుటి లతా వ్యాసాలు రాశారు. ఈవిడకు 1963లో గృహలక్ష్మి స్వర్ణ కంకణం ప్రదానం చేశారు. ఈమెను ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ అనే బిరుదుతో సత్కరించింది. 1981లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విలక్షణమైన మహిళా పురస్కారాన్ని అందించింది. దువ్వూరి సుబ్బమ్మ. దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన మొట్టమొదటి ఆంధ్ర మహిళ. సుబ్బమ్మ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో 1880వ సంవత్సరం నవంబర్ నెలలో మధ్యతరగతి వైదిక బ్రాహ్మణ కుటుంబంలో మల్లాది సుబ్బావధిని దంపతులకు జన్మించింది. ఈమె భర్త దువ్వూరి వెంకయ్య. ఈమెకు బాల్య వివాహం జరగడంతో భర్తను చిన్నతనంలోనే కోల్పోయి బాల్య వితంతువు అయింది. అయితే ఈమెకు వెంకట శాస్త్రి బంధువు అవడం వల్ల ఆయన సుబ్బమ్మకు సాహిత్యంలో శిక్షణ ఇచ్చాడు. ఆ తరువాత సుబ్బమ్మ స్వాతంత్ర్యోద్యమం వైపు అడుగులు వేసి కాకినాడలో జరిగిన రాజకీయ సమావేశంలో పాల్గొని సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని లక్ష్యంగా బలపరుస్తూ అనర్గళంగా మాట్లాడింది. ఈమె కంఠం చాలా గంభీరంగా ఉండడం వల్ల మైకులు లేకపోయినా ఆమె ప్రసంగించే ఉపన్యాసం చాలా దూరం వినిపించేది. ఆమె పాడిన పాటలు ఆంగ్లేయులకు వినిపించకుండా డప్పులు డబ్బాలు వాయించేవారు. ఈమె 1922వ సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. సుబ్బమ్మ మహాత్మా గాంధీ గారి ఆదేశాలపై ఖద్దరు చరకా మీద నేసి ఊరూరా తిరిగి అమ్మింది. విరాళాలు సేకరించి స్త్రీలకు విద్య నేర్పింది. వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. రాజమండ్రిలో సనాతన శ్రీ విద్యాలయం అనే బాలికల పాఠశాలను స్థాపించింది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఈమె అందరికీ మిఠాయిలు పంచింది. ఈమె 16 సంవత్సరాల పాటు ఏఐసిసి సభ్యురాలిగా ఉన్నారు. కాకినాడలో 1923లో జరిగిన కాంగ్రెస్ సభలో వీరికి దేశ బాంధవి అనే గౌరవం ఇచ్చారు. కార్నెలియా సొరాబ్జీ. కార్నెలియా సొరాబ్జీ భారతదేశంలో మొదటి మహిళ న్యాయవాది. 1866 నవంబర్ 15న నాసిక్లో జన్మించిన కార్నెలియా 1892లో సివిల్ల అధ్యయనం కోసం విదేశాలకు వెళ్లి 1894లో భారతదేశానికి తిరిగి వచ్చింది. 1889లో ఈమె ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రం అభ్యసించిన ప్రథమురాలు. ఈమె బ్రిటిష్ విశ్వవిద్యాలయాలలో చదివిన మొదటి మహిళగా కూడా చరిత్ర సృష్టించింది. ఆ కాలంలో మహిళలు సమాజంలో బహిరంగంగా మాట్లాడడం కానీ మహిళలకు వాదించే హక్కు కానీ లేదు. కానీ కార్నెలియాకు ఆ విషయాలంటే అభిరుచి. తన ప్రతిభ కారణంగా ఆమె మహిళలకు న్యాయ సలహా ఇవ్వడం ప్రారంభించింది. మహిళలకు న్యాయవాద వృత్తిని ప్రారంభించాలని డిమాండ్ చేసింది. చివరిగా 1907 తర్వాత కార్నెలియాకు బెంగాల్ బీహార్ ఒరిస్సా అస్సోం కోట్లలో సహాయ మహిళా న్యాయవాది పదవి ఇవ్వడం జరిగింది. 1924లో సుదీర్ఘ పోరాటం తరువాత న్యాయవాద వృత్తిని ప్రారంభించింది. 1929లో కార్నెలియా హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా పదవి విరమణ చేసింది. 2012లో ఆమె ప్రతిమను లండన్ లోని లింకన్ ఇన్ లో ఆవిష్కరించారు. బిర్సా ముండా భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు జానపద నాయకుడు. ఇతడు ముండా జాతికి చెందినవాడు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో నేటి బీహార్ జార్ఖండ్ అటవిక ప్రాంతాలు బ్రిటిష్ కాలంలో జరిగిన మిలేనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఈ విధంగా సత్కరించబడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడు బిర్సా ముండా.
ఇంత గొప్ప ప్రముఖ జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళతారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ బర్త్డే అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.